हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल नगेश रेलवार। नेनु वीडियो अनेदी चाला लेट गा अप्लोड चेस्तुन्नानु, एंदुकंटे नाकु हेल्थ बागक वीडियो चेयलेकपोतुन्नानु। एवरैना गनुक ना चैनल नि सब्सक्राइब चेसुकोपोयिंटे सब्सक्राइब चेसुकोंडि। नेनु तर्चु इक नुंचि डैली अनेदी ओक वीडियोनि अप्लोड चेयडं जरुगुतुंदि। डैली 1 PM लेदा 2 PM कि नेनु डैली वीडियो अनेदी अप्लोड चेस्तानु। अयिते ई रोजु मन टापिक वच्चेसि ఒక ఊరు వెళ్ళే ట్రైన్ మీద ఇంకో ఊరు వెళ్ళే ట్రైన్ పేర్లు ఎందుకు రాస్తారు, అలా ఎందుకు ఉంటుందో మన ఇండియన్ రైల్వేస్లో మనం తెలుసుకుందాం. మనం చూసే ట్రైన్స్ చాలా శాతం కొన్ని ట్రైన్స్కి ఇంకో ట్రైన్స్తో రేక్ షేరింగ్ ఉంటుంది. అంటే వేరే ఊరు వెళ్ళే ట్రైన్తో రేక్ షేరింగ్ చేస్తారనమాట, సేమ్ రేక్ని. ఆ నేమ్ బోర్డ్స్ మీద ఒక ఊరు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉదాహరణకి కొండవీడు ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, అది మచిలీపట్నం యశ్వంతపూర్ మధ్య ప్రయాణిస్తుంది. అంతేకాకుండా దానికి సికింద్రాబాదు మచిలీపట్నం మధ్య తిరిగే స్పెషల్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. అయితే మీరు ఆ బోర్డు మీద ఏమని చూడవచ్చు, అక్కడ మచిలీపట్నం యశ్వంతపూర్ సికింద్రాబాద్ అని మూడు నేమ్స్ కనిపిస్తాయి. అలా ఎందుకు ఉంటాయంటే దాన్ని రేక్ షేరింగ్ ఉంది కాబట్టి అలాగా మూడు పేర్లు రాస్తారు అలాగా. అసలు ఆ రేక్ షేరింగ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం రేక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ట్రైన్కి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కోచెస్ అవి 21 కానివ్వండి, 24 కోచెస్ కానివ్వండి, కొన్ని వాటికి 18 కోచెస్ ఉంటాయి. ఎన్ని కోచెస్ ఉన్నప్పటికీ ఆ ట్రైన్ మొత్తాన్ని కలిపి ఒక రేక్ అని అంటారు. లోకోమోటివ్ కాకుండా ఉన్న కోచెస్ అన్నింటిని కలిపి ఒక రేక్ అంటారు. అంటే ఒక ట్రైన్కి మ్యాక్సిమం 2 రేక్స్ ఉంటాయి ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్కి. కొన్ని కొన్ని ట్రైన్కి అయితే సింగిల్ రేక్తోనే అటు ఇటు కొన్ని రన్ అవుతూ ఉంటాయి, కాబట్టి దాన్ని రేక్ అంటారు. దీంతో మీకు రేక్ అంటే ఏంటో పూర్తిగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు రేక్ షేరింగ్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఒక ట్రైన్ ఒక ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని ఖాళీగా ఉంచకుండా అదే ట్రైన్ ఇంకో ట్రైన్గా ఇంకో ఊరికి పంపిస్తే, ఇలా చేయడం వలన ఉన్న రేక్స్తోనే ఎక్కువ ట్రైన్లు నడిపే అవకాశం ఉంటుంది కాబట్టి రేక్ షేరింగ్ని చేస్తూ ఉంటారు. దీనితో రైల్వేస్ వాళ్ళకి కొత్త ట్రైన్లు ప్రవేశపెట్టాలన్న భారం కూడా తగ్గుతుంది, ఇంకా ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే కొత్త కోచెస్ని మళ్ళీ తీసిరాకుండా ఉన్న కోచెస్తోనే ఇంకో ట్రైన్ని రన్ చేయొచ్చు కాబట్టి. ఇప్పుడు మనం ఉదాహరణకి కాకినాడ పోర్టు షిరిడి ఎక్స్ప్రెస్ని తీసుకున్నాం. దీనికి మొత్తం 3 రేక్స్ ఉన్నాయి. ఇది ప్రతి సోమవారం, బుధవారం మరియు శనివారం కాకినాడ నుండి బయలుదేరుతుంది, మరియు ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం షిరిడిలో బయలుదేరుతుంది. అయితే షిరిడి నుంచి మంగళవారం బయలుదేరిన ట్రైన్ బుధవారం నైట్ కాకినాడకి చేరుకుంటుంది. ఆల్రెడీ బుధవారం ఉదయం ఒక ట్రైన్ కాకినాడ నుంచి షిరిడికి వెళ్ళిపోయి ఉంటుంది. అయితే బయలుదేరడానికి ట్రైన్ నైట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ ముందు వచ్చిన ట్రైన్ని, సోమవారం వచ్చిన నైట్ వచ్చిన ట్రైన్ని బుధవారం పంపిస్తారు కాకినాడ నుంచి షిరిడికి. ఇంకా బుధవారం నైట్ వచ్చిన ట్రైన్ని మెయింటెనెన్స్ చేసి గురువారం ఉదయం కాకినాడ పోర్టు భావనగర్ ఎక్స్ప్రెస్గా పంపిస్తూ ఉంటారు. ఒకవేళ అలా కనుక చేయకపోయింటే బుధవారం నుంచి మళ్ళీ శనివారం వరకు కాకినాడ షిరిడి మధ్య రైలు లేవు. అయితే శనివారం వరకు ఈ రైలు అనేది ఖాళీగా ఉండవలసి వస్తుంది కాబట్టి ఈ లోపల ఈ ట్రైన్ని ఇలాగ కాకినాడ పోర్టు భావనగర్ ఎక్స్ప్రెస్ కింద పంపిస్తూ ఉంటారు. అయితే మరి మీరు అనుకోవచ్చు, మరి శనివారం ఏ ట్రైన్ బయలుదేరుతుంది, కాకినాడ నుంచి షిరిడికి ట్రైన్ ఉండదు కదా మరి అని మీరు అనుకోవచ్చు. అయితే షిరిడిలో గురువారం సాయంత్రం బయలుదేరిన ట్రైన్ శుక్రవారం నైట్ కాకినాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ని మెయింటెనెన్స్ చేసి పూర్తయ్యాక మార్నింగ్ మళ్ళీ దీన్ని కాకినాడ పోర్టు షిరిడి ఎక్స్ప్రెస్ కింద పంపించేస్తారు. అయితే సోమవారం మాత్రం కాకినాడ పోర్ట్ నుంచి షిరిడికి ట్రైన్ ఉంది. అయితే ఆదివారం నైట్ షిరిడి నుంచి కాకినాడ వచ్చే ఎటువంటి ట్రైన్ లేవు. షిరిడిలో ఆదివారం సాయంత్రం బయలుదేరే ట్రైన్ అది సోమవారం నైట్కి కాకినాడ చేరుకుంటుంది. అయితే ఈ లోపల మరి మార్నింగ్ షిరిడికి ట్రైన్ పంపించాలంటే ఎలాగని మీరు అనుకోవచ్చు. అయితే ఆదివారం నైటు భావనగర్ కాకినాడ ఎక్స్ప్రెస్ కాకినాడ చేరుకుంటుంది. అయితే ఇది కాకినాడ చేరుకున్న వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేసిన ట్రైన్ని మళ్ళీ మార్నింగ్ దానికి రేక్ షేరింగ్ ఉంది కాబట్టి దీన్ని కాకినాడ పోర్టు షిరిడి ఎక్స్ప్రెస్ కింద పంపిస్తారు. ఇలాగే ఈ షిరిడి ఎక్స్ప్రెస్ అనేది ట్రై వీక్లీ ట్రైన్స్ ఇలాగే ఈ రకంగా రేక్ షేరింగ్ చేసుకుంటూ ఉంటాయి. నాకు తెలిసి మీకు ఇంకో సందేహం రావచ్చు, అదేంటంటే డైలీ నడిచే ట్రైన్లు కూడా చాలా వాటికి రేక్ షేరింగ్ ఉంటాయి కదా, మరి ఇవి ట్రై వీక్లీ ట్రైన్స్ కాబట్టి ఒకరోజు నడవవు కాబట్టి ఆ రోజున ఇంకో ట్రైన్ కింద పంపిస్తున్నారు. అదే డైలీ ట్రైన్ అయితే డైలీ నడుస్తుంది కదా, మరి వీటిని ఎలా రేక్ షేరింగ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. అయితే దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, అదేంటో నేను చెప్తాను వినండి.
ఉదాహరణకి की శేషాద్రి ఎక్స్‌ప్రెస్ తీసుకోండి। ఇది కాకినాడ టౌన్ బెంగళూరు సిటీ మధ్య ప్రయాణిస్తుంది। అంతే కాకనే దీనికి బెంగళూరు సిటీ నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ తో కూడా రేక్ షేరింగ్ ఉంది। అయితే ఇవి రెండు డైలీ ట్రైన్స్। ఈ డైలీ ట్రైన్స్ అయినప్పటికీ ఈ రెండిటికి రేక్ షేరింగ్ ఎలా ఉన్నవు రెండు రేక్స్ మళ్ళీని ఈ రెండు రేక్స్ ని డైలీ టూ ట్రైన్స్ కింద ఎలా తిప్పుతారంటే కాకినాడ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు శేషాద్రి ఎక్స్‌ప్రెస్ అనేది బయలుదేరుతుంది। ఈ 5:30 గంటలు బయలుదేరిన శేషాద్రి ఎక్స్‌ప్రెస్ బెంగళూరు వచ్చేసి తర్వాత రోజు మధ్యాహ్నం 12:25 చేరుకుంటుంది। అయితే బెంగళూరు నుంచి కాకినాడకు వెళ్ళే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉదయం 11:00 బయలుదేరుతుంది। అయితే కాకినాడ నుంచి ట్రైన్ రాకుండానే 11:00 ట్రైన్ ఎలా పంపించారని మరి అనుకోవచ్చు కదా। అప్పుడు దీనికి నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ నాగర్కోయిల్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్ తో రేక్ షేరింగ్ ఉంది కాబట్టి ఈ నాగర్కోయిల్ నుంచి బెంగళూరు వచ్చే ఎక్స్‌ప్రెస్ ఉదయం 9:30 చేరుకుంటుంది। దీన్ని క్లీన్ చేసి 11:00 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ కి పంపిస్తారు। అయితే బెంగళూరు నుంచి నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5:15 బెంగళూరు నుంచి బయలుదేరుతుంది। అయితే ఈ 12:25 కాకినాడ నుంచి బెంగళూరు వచ్చిన శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ని మెయింటెనెన్స్ చేసి దీన్ని బెంగళూరు నాగర్కోయిల్ ఎక్స్‌ప్రెస్ గా పంపిస్తారు। ఈ రకంగా ఉన్న రెండు రేక్స్ తోనే టూ ట్రైన్స్ ని తిప్పుతున్నారు డైలీ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు। అంతేకాకుండా ఈ ట్రైన్ కాకుండా ఇంకా చాలా ట్రైన్స్ ని మనం ఉదాహరణ కింద తీసుకోవచ్చు। ఈ ట్రైన్ అనే కాదు చాలా ట్రైన్స్ మాక్సిమం రేక్ షేరింగ్ అనేది అలాగే జరుగుతాయి। దీన్నే రేక్ షేరింగ్ అని అంటారు। ఇలా ఎందుకు రాస్తారో మీకు అర్థమైంది కదా। ఒక ఊరు వెళ్ళే ట్రైన్ మీద మరో ఊరు వెళ్ళే ట్రైన్ నేమ్స్ ఎందుకు రాస్తారో మీకు అర్థమై ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। హ్యావ్ ఎ నైస్ డే।